తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎప్పటి నుంచి ఏర్పడింది? లాస్ట్ 3 డేస్ నుంచి ఇదే సిచ్యువేషన్. బయటకు వెళ్ళడానికి లేదు, లోపల నుంచి బయటకు రావడానికి లేదు. ఇన్ అండ్ అవుట్ లాక్డ్. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు సిక్కున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఎమర్జెన్సీ. సో ఇట్స్ రియలీ టఫ్ అండి. గ్రాసరీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటే ఇప్పుడు సరిపెట్టుకోవాలి. దేర్ ఇస్ నో వే దట్ వీ కెన్ గో అవుట్. అంటే ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఎక్కువగా నీళ్ళు వస్తూ ఉన్నాయని అనుకోవచ్చు. ఇది పక్కన షీ హాస్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దాట్. పక్కకున్న కమ్యూనిటీస్ వాళ్ళు. సో ఈ కమ్యూనిటీ అండి 3 ఇయర్స్ బ్యాక్ కట్టింది. మేమందరం వచ్చి ఇక్కడ కొన్నప్పుడు బ్యూటిఫుల్ కమ్యూనిటీ, ల్యాండ్స్కేపింగ్ అనేది, కన్స్ట్రక్షన్, ఫ్లోర్ ప్లాన్ అనేది ఎక్సలెంటు. ద ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే డ్రైనేజ్ పైప్స్ లెట్అవుట్ ఉండాలి, ప్రాపర్ లెట్అవుట్ ఉండాలి. ఇప్పుడు చుట్టూతా వచ్చేసి ఫామ్ ల్యాండ్స్ ఉంది. కొత్త కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్టర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు మా చుట్టూరు కమ్యూనిటీస్. వాళ్ళేమో ప్రాపర్గా స్టామ్ వాటర్ పైప్ లైన్ లేఅవుట్ చేయట్లేదు. సో మేము మా తరపు నుంచి, మా హెచ్ఓఏ తరపు నుంచి పైప్ లైన్స్ మొత్తం లే చేసి ఎగ్జిట్ అవుట్స్ ఇచ్చాము. ఇప్పుడు ఆ ఎగ్జిట్ అవుట్స్ని కంటిన్యూ చేసే బాధ్యత ఆ వేరే కన్స్ట్రక్షన్ కమ్యూనిటీస్ది. వాళ్ళు అది చెయ్యకుండా వాళ్ళు లెవెల్ ఆఫ్ దేర్ విల్లాజ్ రేజ్ చేసేసి పైన నీళ్లు మొత్తము మా దగ్గర స్టాగ్నేట్ అయ్యే చేస్తున్నారు. అది ఒక పెద్ద క్రైమ్ నన్ను అడిగితే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, హెచ్ఎండిఏ రేరా అప్రూవల్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇదంతా టేక్ కేర్ చేయాలి క్లియర్గా అండి. సో మాది ఈ సిచ్యువేషను ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంకా వర్స్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రౌండ్. కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందండి? ఫస్ట్ ఇయర్ ఇలానే ఉంది కానీ తక్కువ ఇంటెన్సిటీ, తక్కువ ఉంది బికాస్ చుట్టూతా మాకు ఎగ్జిటింగ్ అవుట్ ఆఫ్ ద స్టామ్ వాటర్ జరిగింది. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇంకా స్లోగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మాకు ఇక్కడ లెట్టింగ్ అవుట్ బ్లాక్ చేసేస్తున్నారు. చుట్టూతా ఫామ్ ల్యాండ్స్ నుంచి హోల్స్ పెట్టేసి కంపౌండ్ వాల్స్లో నీళ్లు మొత్తం లోపలికి వచ్చేస్తున్నాయి. దీనికి ఎగ్జిట్ అవుట్ లేదు. థర్డ్ ఇయర్ వచ్చేసి మరీ దారుణంగా ఇక్కడే పక్కన మాకు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశారు. అక్కడ పెద్ద పెద్ద విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాళ్ళేమో స్టామ్ వాటర్ పైప్ లైన్స్ ప్రాపర్గా లేఅవుట్ చేయకుండా మా పైప్ లైన్స్ని బ్లాక్ చేసేస్తే వాటర్ మళ్ళీ బ్యాక్ ఫ్లో అయిపోతుంది. దానివల్ల ఈ థర్డ్ ఇయర్ వర్స్ట్ సిచ్యువేషన్. ఇలానే జరుగుతూ ఉంటే 4th 5th ఇయర్కి ఇంకా అసలు మొత్తము విల్లాస్ పరిస్థితి ఏమవుతుందో. మొదట్లో జరిగినప్పుడే దీన్ని మనం మీరు ఖండించారా? ఖండించినట్టు మాట్లాడించాము. మేము అసలు రేరా తోటి మాట్లాడాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ని తెచ్చాము, ఆ కొత్త కన్స్ట్రక్షన్ కంపెనీ తోటి కూడా ఫేస్ టు ఫేస్ అప్రాక్సిమేట్లీ 6 to 7 మీటింగ్స్ జరిగినాయి. వాళ్ళు యాక్షన్ ఏం తీసుకోలేదు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు అది మా ప్రాబ్లం కాదు, మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ని తెస్తే మేము కాస్త మీకు తోటి కోఆపరేట్ చేయగలుగుతాం, కానీ దీంట్లో మాది రోల్ ఏం లేదు. కానీ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇంటరాక్షన్ విత్ ద నియర్బై కమ్యూనిటీస్ కోఆర్డినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే డెంట్ డూ ఎనీథింగ్ లైక్ దాట్. నీదర్ ద స్టామ్ వాటర్ డిపార్ట్మెంట్ ఈస్ కమింగ్ ఇన్ టు ద ప్లే అండ్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్. ఇక్కడ 210 విల్లాస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 280 విల్లాస్ కన్నా ఎక్కువ రెసిడెంట్స్ ఉంటున్నారు ఇక్కడ. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంట్రీ ఎగ్జిట్స్ బ్లాక్ అయిపోయి ఉంది. మేడ్స్ రావట్లేదు. పాలు ప్యాకెట్లు, బేసిక్ గ్రోసరీస్ చేయడానికి కూడా కుదరట్లేదు. పిల్లలు స్కూల్కి ఆబ్వియస్లీ వెళ్ళలేదు. వాళ్ళకి ఆన్లైన్ స్కూలింగ్ ఏమైనా ఉన్నా సరే కూడా ఎలక్ట్రిసిటీ కూడా ఇప్పుడు డౌన్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్లడ్డింగ్. ఆల్ ది జంక్షన్ బాక్సెస్లో సర్కిట్స్ షార్ట్ సర్కిట్స్ అయిన వల్ల మేము షట్ డౌన్ చేసేసాము. సో వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా జరగట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్ క్రోర్స్ ఆఫ్ మనీ పెట్టి విలాస్ మేము కొన్నాము, ట్యాక్స్ పే చేస్తున్నాము. సో కొంచెమైనా గవర్నమెంట్ అఫీషియల్స్కి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతే చెప్పాను. చెప్పాము మేము 2-3 మీటింగ్స్ తర్వాత ఫైనలీ వాళ్ళు డ్రాయింగ్స్ కొంచెం చేసి పంపించారు. ఇది ఇంప్లిమెంట్ అవ్వాలి అని. ఆ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ అఫీషియల్స్ చేయాలి, పంచాయతీ చేయాలి, నియర్ బై కమ్యూనిటీ అఫీషియల్స్ కోఆర్డినేట్ చేయాలి. అది జరగట్లేదు. మేము మాత్రం ఒక్కళ్ళమే చేయలేము కదా.